విశాఖ జిల్లా అంకాపల్లిలో కుటుంబ సమేతంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఉత్తరాంధ్ర వైన్స్ విజిలెన్స్ సిఐడి ప్రతాప్ రెడ్డి ఆయనకు మాజీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ బొడ్డేడ అప్పారావు ఘన స్వాగతం పలికారు. ఆపై శాలువతో సత్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ప్రభుత్వం నాపై నమ్మకంతో ఈ ప్రాంతంలో మైండ్స్ అండ్ విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమించడం జరిగిందని, అలాగే బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఇప్పటి వరకు అనేక అక్రమ మైనింగ్ క్వారీలను గుర్తించి సుమారు 540 కోట్ల రూపాయలు అపరాధ రుసుములు విధించడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు ఫైన్ల రూపంలో వసూలు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కొంతమందికి అపోహ ఉండొచ్చు, ఈయన పెనాల్టీ లేస్తున్నాడు, అది కట్టేదంతా ప్రభుత్వానికేనండి, మాకు కాదు కట్టేది, ప్రభుత్వానికి కడుతున్నారు. ఆ ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము ప్రజలకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మీ అనకాపల్లి ఉంది, నేను తీసుకొచ్చే ప్రతి రూపాయి మీ అనకాపల్లి డెవలప్మెంట్ డిఎంఎఫ్ రూపంలో వస్తుందండి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేది 30% కట్టాలండి. మేము 1 కోటి రూపాయలు మైన్స్ డిపార్ట్మెంట్కి కడితే 30 లక్షలు డిఎంఎఫ్ కట్టాలి. అలా 10 కోట్లు నేను పెనాల్టీ కట్టించాను అంటే 3 కోట్లు మీకు సపరేట్, 10 కాకుండా ఇంకా 3 కోట్లు మీ జిల్లా డెవలప్మెంట్కి డిఎంఎఫ్ ఫండ్ అని జిల్లా కలెక్టర్ గారికి ఈ అకౌంట్కి చేరుతుందండి. ఆ 3 కో ఆ డిఎంఎఫ్ ఫండ్ 30% మీ జిల్లా డెవలప్మెంట్కి ప్రభుత్వం ఉపయోగిస్తుందండి. ప్రతి పని ప్రభుత్వానికి, నాకు 3 జిల్లాలు అధికారాన్ని ఇచ్చింది, స్టాఫ్ని ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, గన్మెన్లు ఇచ్చారు, ఎంత చేసినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం చేయడమే నా లక్ష్యం అండి. మీ అందరి సహకారం ఉంటే ఇంకా బాగా చేస్తానని.